ప్రభుత్వం కుల సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంఘ భవనాలు నిర్మిస్తోందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బైనపల్లి మండలం కొత్తపేట గ్రామంలో యాదవ కుర్మ సంఘ భవనానికి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ బంగారు తెలంగాణ ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి వేళ కోట్లు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు ల్యాద నవిత, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తరపాక కొండయ్య, కులసంఘ అధ్యక్షులు వేల్పుల లచ్చయ్య, తోడేటి రాజయ్య, యువజన సంఘం అధ్యక్షులు వేల్పుల నవీన్, బోనాల ప్రశాంత్తో పాటు కులసంఘ సభ్యులున్నారు. నమస్కారం. ఈరోజు మా కొత్తపేట గ్రామంలో యాదవ సంఘం బిల్డింగ్కు ముగ్గుపోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి మరియు ఇంకా వైస్ ఎంపీపీ గారికి, మా గ్రామ ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో యాదవ భవన నిర్మాణానికి పూజకు వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్, స్థానిక సర్పంచ్ గారు, తర్వాత జెడ్పీటీసీ ఉమాకొండయ్య గారు మరియు వైస్ ఎంపీపీ నాగయ్య గారు, యాదవ కుర్మ సంఘ భవనానికి ప్రారంభోత్సవానికి భూమి పూజకు వచ్చినటువంటి స్థానిక సర్పంచ్ గారు మరియు తర్వాత వైస్ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు మరియు యాదవ సంఘ సభ్యులు, గ్రామస్తులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో ఉండి మన సమాజంలో మంచిగా వండుకుంటూ మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, అదేవిధంగా మన ఈ నిన్ననే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్డ్ కులముల సహకార సంస్థ నుంచి మరి లోన్లు కూడా నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి బోయినపల్లి మండలంలో ఉన్న షెడ్యూల్ కులస్తులందరూ కూడా మరి దాన్ని సద్వినియోగం చేసుకొని మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకొని మరి వారి వారికి ఏవైతే అర్హత ఉంటారో వాటి అర్హతను అచ్చేసి మరి ఎంపీడీఓ ఆఫీసులో, మా మండల పరిషత్ ఆఫీసులో ఎంపీడీఓ గారి దగ్గర సబ్మిట్ చేయాలి అని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తూ జై.